స్వాగతం పలకవలసినగా విజ్ఞప్తి చేస్తున్నాం. హలో రోడ్ మీద ఉన్నటువంటి అన్న ప్రతి ఒక్కరి ఇదలరన్న అన్న వెహికల్ కొసి ఇబ్బంది చేయవద్దు. హలో ఇటువైపు అటువైపు ఉన్న వాళ్ళంతా ముందుకు వెళ్ళాలి. దయచేసి వెనక్కి వెళ్ళండి. అంత వెళ్ళండి. రాజన్న బిడ్డవు నీవు రావాలమ్మా రావాలమ్మా పోరు చేయాలమ్మా. రాజన్న బిడ్డవు నీవు రావాలమ్మా రావాలమ్మా పోరు చేయాలమ్మా. రావాలమ్మా పోరు చేయాలమ్మా. రావాలమ్మా పోరు చేయాలమ్మా. రాజన్న బిడ్డవు నీవు రావాలమ్మా రావాలమ్మా పోరు చేయాలమ్మా. రాజన్న पार्टी अधिनेत्री वैएस शर्मिलम्मकु परिगी नियोजकवर्ग प्रजलंदरू स्वागत पलकवलसिंदिगा रेपु तेलंगाणा राष्ट्रानिकि काबोये मोट्टमोदटि महिला मुख्यमंत्री वैएस शर्मिलम्मकु प्रति ओक्करू परिगी नियोजकवर्ग प्रजलंदरू स्वागत पलकवलसिंदिगा विज्ञप्ति चेस्तुन्नाम. जय शर्मिलम्म. जय शर्मिलम्म. जय शर्मिलम्म. जय शर्मिलम्म. రేపు తెలంగాణ రాష్ట్రానికి కాబోయే మహిళా ముఖ్యమంత్రి మన వైఎస్ రాజశేఖర్ రెడ్డి బిడ్డ వైఎస్ శర్మిలమ్మకు పరిగి నియోజకవర్గ ప్రజలందరూ స్వాగతం పలకవలసిందిగా ప్రతి ఒక్కరికి పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నాం. అహో వెనక ఉన్న ప్రతి ఒక్కరు అందరూ ముందుకెళ్ళండి. అందరూ ముందుకెళ్ళండి. హలో బస్ దగ్గర ఉన్న వాళ్ళందరూ వెనకకి రావాలి సార్. దయచేసి వెనకకి జరగండి. మీరు బస్సు వెనకాల ఉన్న వాళ్ళందరూ ముందుకు రావాలి. దయచేసి అమ్మా ముందుకు రావాలి. అందరూ వెనకకి రావాలి. బస్సు దగ్గర ఉన్న వాళ్ళు అక్కలు అమ్మలు వెనక్కి జరగాలి. జరగండి. దయచేసి బస్సు వెనకాల ఉన్న వాళ్ళు ముందుకు రావాలి. ఇక్కడ సైడ్ ఉన్న వాళ్ళు అక్కడ సైడ్ ఉన్న వాళ్ళు దయచేసి బస్సు వెనకాల ఉన్న వాళ్ళు ముందుకు రావాలి. అన్న కొంచెం వెనక తీసుకోండి అన్న. తోడ పిచ్చి ఆటో బాయ్. తోడ పిచ్చి ఆటో. ఏ సామ్నే వాళ్ళ పిచ్చి ఆటో బాబు గజమాల. నేను వెనక తీసుకోబో. వెనక తీసుకోబో. వెనక జరుపు. పరిగి నియోజకవర్గం గౌష్ పాషన్నగర్ ఆధ్వర్యంలో పరిగి నియోజకవర్గానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి స్వాగతం సుస్వాగతం. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిలమ్మ గారు రేపు తెలంగాణ రాష్ట్రానికి కాబోయే మొట్టమొదటి మహిళా ముఖ్యమంత్రి. పరిగి నియోజకవర్గంలో అడుగు వెట్టింది కాబట్టి ప్రతి ఒక్కరూ స్వాగతం పలకవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. బస్ వెనకాల ఉన్న వాళ్ళందరూ ముందుకు రావాలన్న. దయచేసి ప్లీజ్ ప్లీజ్ అన్న కోఆపరేట్ చేయండి. వెనకకి రండి. కొంచెం వెనక జరగండి అమ్మ. మీరు దయచేసి అమ్మ కొంచెం వెనకకి జరగాలన్న. ప్లీజ్ వెనక జరగండి. హలో
ఓ క్రేన్ కు బిల్ చేయడం అన్న జరగాలన్న ఇంటూ బహుజన యుద్ధ నౌక తుంగతుర్తి కాబోయే ఎమ్మెల్యే డాక్టర్ ఏపురి సోమన్న గారికి స్వాగతం సుస్వాగతం ఆహా హలో బాబు బాబు క్రేన్ పిచ్చి ఆటావు ఓ బస్సు పిచ్చి ఆటావు క్రేన్ కు పూర నికాల్ దో ఇదర్ సే నిచ్చే కర్కే పిచ్చి ఆటావు పరిగ మండల అధ్యక్షుడు జాకబ్ గారిని వేదిక పైకి రావాల్సినగా కోరుతున్నాం అన్న ఫస్ట్ ఎన్కాల్ ఉన్న నాయకులందరిని ఎన్కాక్ ముందుకు రమ్మని ఫస్ట్ ఎన్కాల్ ఉన్న వాళ్ళని వేలంబించ సోమన్న దయచేసి ఎన్కాల్ ఉన్న వాళ్ళందరిని ముందుకు రమ్మని అన్న ఇక్కడ రావాలని ఎన్కాల్ జరగమనండి కొంచెం ముందుకు జరగండి కళా కొంచెం ఎన్కాల్ జరగండి అన్న వేకిల ఎనక ఉన్న వాళ్ళు కొంచెం ఎన్కాల్ జరగాలమ్మ ప్లీజ్ హలో వాల్యూమ్ సెట్ చేయండి హలో సౌండ్ హలో సదా హలో పరిగి గడ్డ మీద హలో ప్రజా ప్రస్థాన పాదయాత్రతో మన ముందుకొచ్చినటువంటి మన ఆడబిడ్డ మన ఆరాధ్య దైవం శర్మిలమ్మ గారికి గట్టిగా చప్పట్లతో స్వాగతం హలో ఈ రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి దోపిడీ పాలనకు వ్యతిరేకంగా ప్రజా ప్రస్థాన పాదయాత్రతో 4000 కిలోమీటర్లు 400 రోజులు జనం కోసం రణం చేస్తున్న మన ఆడబిడ్డ రాజన్న బిడ్డకు గట్టిగా చప్పట్లతో మరొకసారి వందనాలు చెప్తాం రాజన్న బిడ్డ నువ్వే రావాలమ్మా రాజన్న బిడ్డ నువ్వే రావాలమ్మా తెలంగాణ నేలన నడవాలమ్మా పేదొల్ల బతుకులు మార్చా బీదొల్ల బాధలు తీర్చా పేదొల్ల బతుకులు మార్చా బీదొల్ల బాధలు తీర్చా ఆగమైన తెలంగాణను కాపాడ రావమ్మా రాజన్న బిడ్డ నువ్వే రావాలమ్మా తెలంగాణ ఇక్కడ రిధమ్ ఇక్కడ ఉండండి హలో గరీబుల దరికి చేరాలని చెప్పి పేదవాళ్లకు జీవితాల్లో వెలుగులొచ్చే ఒక తెలంగాణ కావాలని చెప్పి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీతో పాటు అగ్రకులాల్లో ఉన్న పేద బిడ్డలకు మేలు చేయాలనే లక్ష్యంతో ఈ గడ్డ మీద అడుగుపెట్టి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ స్థాపించి మన కోసం జెండాను నిలబెట్టిన మన ఆడబిడ్డ అందుకే ఇవాళ ఎట్లా ముందు తెలంగాణ బతుకులు ఒలపోతలు తీరలేదు వలసలేమో ఆగలేదు వలసలేమో ఆగలేదు దయచేసి ఆ బస్సు ఆపినటువంటి డ్రైవర్ అన్న ఏమాత్రం అవకాశం ఉన్నా బస్సును కొంచెం వెనుకకు తీసే ప్రయత్నం చేయాలి ఎందుకంటే బాగా డిస్టర్బ్ గా ఈ కార్యక్రమాన్ని ఇబ్బందిగా ఉంది దయచేసి అర్థం చేసుకోవాలి ఆ వెనకాల ఉన్నటువంటి వెహికల్ కూడా తీయాలి ఒలపోతలు తీరలేదు వలసలేమో ఆగలేదు వలసలేమో ఆగలేవు వలసలేమో ఆగలేవు వచ్చిన తెలంగాణ ఇచ్చింది ఏమి లేదు ఏం మిగిలేరో కన్నీళ్లు మిగిలేరా మనకేం మిగిలేరో కష్టాలు మిగిలేరా మనకేం మిగిలేరో కన్నీళ్లు మిగిలేరా మనకేం మిగిలేరో కష్టాలు మిగిలేరా నేతన్నల రైతన్నల ఆత్మహత్య లాగలేదు ఆత్మహత్య లాగలేవు ఆత్మహత్య లాగలేవు నేతన్నల రైతన్నల ఆత్మహత్య లాగలేదు ఆత్మహత్య లాగలేవు ఆత్మహత్య లాగలేవు జిల్లాలు
బలలు బతుకగా మాయే బలలు బతుకమ్మ బతుకమ్మ బలలు బతుకగా మాయే బలలు బాడల బతుకమ్మ బలలు మేడల కెట్లొచ్చే బలలు బాడల బతుకమ్మ బలలు మేడల కెట్లొచ్చే బలలు బతుకమ్మ బతుకమ్మ బలలు బతుకగా మాయే బలలు బతుకమ్మ బతుకమ్మ బలలు బతుకగా మాయే బలలు బాడల బతుకమ్మ బలలు మేడల కెట్లొచ్చే బలలు బాడల బతుకమ్మ బలలు మేడల కెట్లొచ్చే బలలు ఈజే పాటలతో బలలు దిగసారి పాయే బలలు ఈజే పాటలతో బలలు దిగసారి పాయే బలలు ప్లాస్టిక్ పువ్వులతో బలలు పలసాగై పాయే బలలు ప్లాస్టిక్ పువ్వులతో బలలు పలసాగై పాయే బలలు ఏవమ్మ కవితమ్మ బలలు ఎట్లెట్ల వేరుస్తావు బలలు ఏవమ్మ కవితమ్మ బలలు ఎట్లెట్ల వేరుస్తావు బలలు మీ అయ్య పుణ్యవాణి బలలు మొగొల్లు ఆడబట్టిరి బలలు మీ అయ్య పుణ్యవాణి బలలు మొగొల్లు ఆడబట్టిరి బలలు ఈజే పాటలతో బలలు దిగజారి పాయే బలలు ఈజే పాటలతో బలలు దిగజారి పాయే బలలు ప్లాస్టిక్ పువ్వులతో బలలు పలసాగై పాయే బలలు ప్లాస్టిక్ పువ్వులతో బలలు పలసాగై పాయే బలలు సీరలు వంచిండ్రు బలలు సిగ్గన్నలేక పాయే బలలు సీరలు వంచిండ్రు బలలు సిగ్గన్నలేక పాయే బలలు ఇట్లా తెలంగాణలో చేస్తామన్న పని చేయరు ఇస్తామన్న పథకాలు ఇవ్వరు అన్న ఏ పల్లెల చూసినా బలపోతలు మిగిలినాయి ఆకలి చావులు మిగిలినాయి రన్న తెలంగాణలో కన్నీళ్లు కష్టాలు పోవాలని చెప్పే శర్మిలక్క పాదయాత్ర రన్న తెలంగాణ నేలన పాదయాత్ర ఇది ప్రజల కొరకు సాగే ప్రస్థాన యాత్ర జనము కొరకు రణము కొరకే చైత్ర యాత్ర జనము కొరకు రణము కొరకే చైత్ర యాత్ర సంక్షేమ పాలన కయ్య సాగే యాత్ర మన బాధలు తీరి బతుకులు మారే రోజులు వచ్చెనురు మన బాధలు పోయి బతుకులు మారే రోజులు వచ్చెనురు మన బాధలు తీరి బతుకులు మారే రోజులు వచ్చెనురు నంది తోటి ఓయ్యా ఏడుస్తున్నావా మన ఆకలి చావులు ఆత్మహత్యలు ఆగిపోతాయిరు మన ఆకలి చావులు ఆకలి ఆగిపోతాయిరు మన ఆకలి చావులు ఆత్మహత్యలు ఆగిపోతాయిరు తెలంగాణ గడ్డ మీద పుట్టినటువంటి ప్రతి బిడ్డ ఇవాళ మన హక్కుల కోసం మాట్లాడే గొంతుకగా మన ఆడబిడ్డ శర్మిలకు వచ్చింది నీలిరంగులో నిండుదనం పాల పిట్టలో అంబతనం మహిళలకే ప్రాధాన్యతనం మాట తప్పని మహాగుణం తెలంగాణకు గొప్ప వరం భవిష్యత్తు తరాల బతుకుల కోసం శర్మిలక్కకు అందగముందాం జెండాలెగరై ఊరూరును కదిలి జెండాలెగరై ఊరూరును కదిలి ఈ జెండాలెగరేమని చెప్పి ఈ జెండాను తెలంగాణ బిడ్డలకు అందించి ఈ జెండాను ఎత్తుకొని 4000 కిలోమీటర్లు 400 రోజులుగా ఇవాళ ఈ పరిగి గడ్డ మీద అడుగుపెట్టిన రాజన్న బిడ్డ మాట ఇస్తే మాట తప్పనటువంటి మడమ తిప్పనటువంటి నేత రాజన్న బిడ్డ మన గడ్డ మీదకి వచ్చింది గట్టిగా చప్పట్లతో ప్రతి బిడ్డ పరిగిలో పుట్టి పెరిగిన ప్రతి బిడ్డ ఇవాళ అక్కగారికి స్వాగతం పలకాలి అందుకే చెప్తున్నాం ఇవాళ అందుకే చెప్తున్నాం తెలంగాణ గడ్డ మీద ఒక స్వచ్ఛమైన రాజకీయాల కోసం ఇవాళ పోరాటాలు కొనసాగిస్తున్నటువంటి మన అక్క నీతి నియమాలతో కూడిన రాజకీయాల కోసం ఉద్యమాలు చేస్తున్నటువంటి మన ఆడబిడ్డ అందుకే ఈ పోరాటంలో మనమంతా భాగమై ముందుకెళ్దామని చెప్పి కోరుతా ఉన్నా మా రోజులు రావాలే తెలంగాణను ఏలాలే మా రోజులు రావాలే
పిల్లలు చదువుకుపోవాలే, శాస్త్రవేత్తలు కావాలి, బండలు కొట్టే వడ్డరళ్ళు ఇంజనీర్లు కావాలే, పరిగి గడ్డ మీద లొల్లి పుట్టింది పల్లె పల్లెకగా బాకి పట్టం భూమి కొరకు స్వయం పాలన కోసం సాగుతున్న ప్రజా ప్రస్థాన పాదయాత్రతో 4000 కిలోమీటర్లు 400 రోజులు ఈ పరిగిగడ్డ మీద నిన్ననే షాద్నగర్ పూర్తి చేసుకొని పరిగిగడ్డ మీద అడుగుపెట్టిన మన ఆడబిడ్డకు ఆరాధ్య దైవానికి గట్టిగా చప్పట్లతో మరొకసారి ఉద్యమ వందనాలు, గట్టిగా చప్పట్లతో ఉద్యమ వందనాలు చెప్తాం. కదులుతోంది తెలంగాణలో పాదయాత్ర, అణు అణువున వయస్సార్ నిండి ఉన్న పాత్ర, కదులుతోంది తెలంగాణలో పాదయాత్ర, ప్రతి గుండెకు అండగుంటనంటూ నడిచే యాత్ర. థ్యాంక్ యూ అన్నా, అన్నా థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. చెక్. జై తెలంగాణ, జోహార్ వైఎస్ఆర్. ప్రజాప్రస్థానం పాదయాత్రలో భాగంగా రాజశేఖర రెడ్డి బిడ్డ 2200 కిలోమీటర్ల పాదయాత్రను ముగించుకొని ఈ పరిగి పట్టణానికి వచ్చిందని, గుండె నిండా అభిమానంతో రాజశేఖర రెడ్డి బిడ్డకు స్వాగతం పలకటానికి వచ్చిన ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి, ప్రతి అక్కకు, ప్రతి చెల్లికి, ప్రతి అమ్మకు, ప్రతి అయ్యకు మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటోంది. రాజశేఖర రెడ్డి బిడ్డ వచ్చింది అంటే ఇంతమంది వచ్చారు కారణం రాజశేఖర రెడ్డి గారు ఇంకా మీ గుండెల్లో బ్రతికే ఉన్నారు కాబట్టి. రాజశేఖర రెడ్డి గారు చనిపోయి 13 సంవత్సరాలు అయినా కూడా కోట్ల మంది తెలుగు ప్రజల గుండెల్లో ఇంకా బ్రతికే ఉన్నాడు అంటే మరి వాస్తవానికి రాజశేఖర రెడ్డి గారు మరణించినట్ట, లేకపోతే ఇంకా జీవించే ఉన్నట్ట. మహానేతకు మరణం లేదు అని మరొక్కసారి నిరూపించినందుకు రాజశేఖర రెడ్డి బిడ్డ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటుంది. ఏ పథకం చేసినా అద్భుతంగానే చేశాడు కదా రాజశేఖర రెడ్డి గారు. రుణమాఫీ చేస్తే ఎలా చేశాడు రాజశేఖర రెడ్డి గారు? ఒకేసారి ఎంత రుణం ఉంటే అంత రుణం, 2 లక్షలున్నా 4 లక్షలున్నా ఒకేసారి మాఫీ చేశాడు రాజశేఖర రెడ్డి గారు. ఉచిత విద్యుత్ ఆలోచన చేసిన మొట్టమొదటి నాయకుడు ఎవరు? రాజశేఖర రెడ్డి గారు. పేద బిడ్డలు గొప్ప చదువులు చదువుకోకపోతే ఆ కుటుంబాలు పేదరికం నుంచి ఎప్పటికీ బయటికి రావు అని ఆలోచన చేసి రాజశేఖర రెడ్డి గారు ఫీజు రీఎంబర్స్మెంట్ ప్రవేశపెడితే ఎంతమంది పేద బిడ్డలు డాక్టర్లు, ఇంజనీర్లు, ఎంబీఏలు, ఎంసీఏలు పైసా ఖర్చు లేకుండానే చదువుకున్నారు కదా. లక్షల మంది ఉచితంగానే చదువుకొని ఈరోజు లక్షణంగా ఉద్యోగాలు చేసుకుంటున్నారు.
అసలు ప్రపంచంలో ఏ నాయకుడైనా ఆలోచన చేశాడా పేదవాడి ఇంట్లో జబ్బొస్తే ఇంటిల్ల పాది అప్పుల పాలైపోతుంది కదా అని రాజశేఖర్ రెడ్డి గారు ఆలోచన చేశాడు. ఆరోగ్యశ్రీ ద్వారా కార్పొరేట్ ఆసుపత్రికి పేదవాడు కూడా కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్ళి ఉచితంగానే పైసా ఖర్చు లేకుండానే పెద్ద పెద్ద ఆపరేషన్లు చేయించుకున్న రోజులు కదా. ఎవరు ఆలోచన చేశాడు పేదవాడు ఫోను చేసిన 20 నిమిషాలకే కూయ్ 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 అని 108 అంబులెన్స్ రావాలి అని ఆలోచన చేసిన నాయకుడు ఎవరు? రాజశేఖర్ రెడ్డి గారు కదా. 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటే 5 ఏళ్లలో 46 లక్షల మంది పేదలకు పక్కా ఇళ్ల పథకం ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా ఇల్లు కట్టిన నాయకుడు ఎవరు? రాజశేఖర్ రెడ్డి గారు కదా. 100,000 ఎకరాలకు పోడు భూములకు అసైన్డ్ భూములకు హక్కు కల్పించింది రాజశేఖర్ రెడ్డి గారు. మైనారిటీలకు 4% రిజర్వేషన్ ఇచ్చింది రాజశేఖర్ రెడ్డి గారు. ఇన్ని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను చేస్తూ కూడా రాజశేఖర్ రెడ్డి గారు ఒక్కరోజు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటే 5 ఏళ్లలో ఒక్క రోజు కూడా 1 రూపాయి కరెంటు ఛార్జీ పెంచింది లేదు, ఆర్టీసీ ఛార్జీ పెంచింది లేదు, గ్యాస్ ధరలు పెంచింది లేదు. ఒక్కరోజు ఏ ఛార్జీ కానీ ఏ పన్నే కానీ పెంచకుండానే 5 సంవత్సరాలు అన్ని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను అద్భుతంగా చేసి చూపిన రికార్డు ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారు. అలా కదా ముఖ్యమంత్రి ఉండాలి, అలా కదా ఒక ముఖ్యమంత్రి ఆలోచన చేయాలి, అలా కదా ఒక ముఖ్యమంత్రి పరిపాలన చేయాలి. మరి ఇప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారే, ఒక్కసారి కాదు 2 సార్లు కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిని చేస్తే 5 సంవత్సరాలు కాదు 8 ఏళ్లగా కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉంటే మరి కేసీఆర్ గారు ఏం చేశారు? కేసీఆర్ గారు మీ నియోజకవర్గానికి పరిగి నియోజకవర్గానికి ఏం చేశాడు? పరిగి పట్టణానికి ఏం చేశాడు? మీ పల్లెలకు ఏం చేశాడు? మీ కుటుంబానికి ఏం చేశాడు? మీ బిడ్డలకు ఏం చేశాడు? ఒక్క రకంగానైనా మేము లబ్ధి పొందాము అనగలరా? అన్ని వర్గాలను మోసం చేశాడు కదా కేసీఆర్ సారు. రైతులకు రుణమాఫీ చేస్తానన్నాడు, చేశాడా? మోసమే చేశాడు. మహిళలకు 0% వడ్డీకే రుణాలు ఇస్తానన్నాడు, చేశాడా? మోసమే చేశాడు. కేజీ టు పీజీ ఉచిత విద్య, సిబిఎస్ఈ సిలబస్ ఆల్ ఫ్రీ అన్నాడు కదా. బట్టలు ఫ్రీ అట, యూనిఫామ్లు ఫ్రీ అట, బుక్కులు ఫ్రీ అట, భోజనం ఫ్రీ అట, ఆ పిల్లలకు ఏదైనా జబ్బులు వస్తే అది కూడా ఫ్రీగా, వైద్యం కూడా ఫ్రీ అన్నాడు కదా. ఎక్కడిస్తున్నాడు? ఇంటికో ఉద్యోగం అన్నాడు కదా, ఇచ్చాడా? అది మోసమే. ఉద్యోగం ఇవ్వకపోతే నిరుద్యోగ భృతి 3,016 రూపాయలు ప్రతి నిరుద్యోగికి ప్రతి నెలా ఇస్తానన్నాడు కదా, మరి ఇస్తున్నాడా? అల్లుడొస్తే ఎడబండాలి అన్నాడు కదా, అంతకుముందు అల్లుడే లేడు పాపం. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినాకనే ఆయనే పాపం మన బిడ్డలకు పెళ్లిళ్ళు చేసిండు, లేకపోతే మన బిడ్డలకు పెళ్లిళ్ళు ఎక్కడాయే? డబుల్ బెడ్రూమ్ ఇల్లన్నాడు, ఆత్మగౌరవ ఇల్లన్నాడు, ఎంతమందికి ఇచ్చాడు? ఎంతమందికి ఇచ్చాడు? ఒక్కరికైనా ఇచ్చాడా? ఒక్కరికైనా ఇచ్చాడా? 3 ఎకరాల భూమన్నాడు ఇచ్చాడా? పోడు భూములకు పట్టాలన్నాడు ఇచ్చాడా? 57 ఏళ్లకే పెన్షన్ అన్నాడు ఇచ్చాడా? ఉచితంగానే ఎరువులు అన్నాడు ఇచ్చాడా? ఒక్క మాటైనా నిలబెట్టుకున్నాడా కేసీఆర్ జన్మకి? మరేమనాలే ఈయనను? ముఖ్యమంత్రి అనాలా, మోసగాడు అనాలా? ఏమనాలే? మాట నిలబెట్టుకొని మోసగాడు అనక ఇలాంటి ముఖ్యమంత్రిని ఏమంటారు? అదే అనాలి కదా, అదే చేశాడు కదా, మోసమే చేశాడు కదా. అరచేతిలో వైకుంఠాన్ని చూపించారు, బంగారు తెలంగాణ అన్నాడు. ప్రతి వర్గానికి వెన్నుపోటు పొడిచాడు, రైతులకు వెన్నుపోటు పొడిచాడు, మహిళలకు వెన్నుపోటు పొడిచాడు, విద్యార్థులకు వెన్నుపోటు పొడిచాడు, నిరుద్యోగులకు వెన్నుపోటు పొడిచాడు. ప్రతి వర్గానికి ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు ఒక్క వర్గాన్ని ఆదరించాడా కేసీఆర్ గారు? ఒక కేసీఆర్ గారు తప్పితే ఎవరు బాగుపడ్డారు ఈ బంగారు తెలంగాణలో? ఈ జిల్లా మాట్లాడతా, విఆర్ఏలు, ఈ జిల్లా రంగారెడ్డి జిల్లాకు కేసీఆర్ గారు ఏం చేశాడు? ఒక్క ఎకరానికైనా నీళ్ళిచ్చాడా? రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో అంబేద్కర్ ప్రాణహిత చేవెల్లా ప్రాజెక్టు ద్వారా ఈ రంగారెడ్డి వరకు కూడా నీళ్లు తీసుకురావాలనుకున్నాడు రాజశేఖర్ రెడ్డి గారు. పరిగి నియోజకవర్గానికి కూడా నీళ్లు వచ్చేవి రాజశేఖర్ రెడ్డి గారే ఉంటే, రాజశేఖర్ రెడ్డి గారు బ్రతికే ఉంటే ప్రాణహిత చేవెల్లా ప్రాజెక్టు 30,000 కోట్లకే పూర్తయిపోయేది. అది కూడా ఈ రంగారెడ్డి జిల్లాకు 2,40,000 ఎకరాలకు నీళ్లు వచ్చేవి రాజశేఖర్ రెడ్డి గారు బ్రతికే ఉంటే. కానీ కేసీఆర్ గారు ఏం చేశాడు? రీడిజైనింగ్ పేరుతో అదే అంబేద్కర్
ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టు ను అంబేద్కర్ గారి పేరు తీసేశాడు. ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టు ను రీడిజైనింగ్ పేరుతో కాళేశ్వరం పేరుగా మార్చి 150,000 కోట్లకు పెంచాడు కేసీఆర్ గారు. ఏం చేశాడు? 150,000 కోట్ల ప్రాజెక్టును చేసి రంగారెడ్డి జిల్లాకు ఎన్ని నీళ్ళు ఇస్తానన్నాడు? 29,000 ఎకరాలకు నీళ్ళట. 29,000 ఎకరాలకు నీళ్ళట. అసలు రాజశేఖర్ రెడ్డి గారు తలంచిన ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టుతో 240,000 ఎకరాలు ఎక్కడ, కాళేశ్వరం ప్రాజెక్టుతో కేసీఆర్ గారు ఇవ్వాలనుకున్న 29,000 ఎకరాలు ఎక్కడ? అసలు ప్రాజెక్టు చేశారు పోని ఆ నీళ్ళైనా వస్తున్నాయా? 3 ఏళ్లకే ప్రాజెక్టు మునిగిపోతే మరి నీళ్ళెట్లొస్తాయి? అద్భుతం అన్నారు కదా కాళేశ్వరం. ఏమైంది, అద్భుతమైన ప్రాజెక్టు 3 ఏళ్లకే మునిగిపోయింది కదా, మరి ఇప్పుడు సపోర్ట్ చేస్తలేడు కదా కేసీఆర్ సారు. పోని ఆ ప్రాజెక్టు ద్వారా కాకపోతే పాలము రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా అయినా ఇక్కడికి నీళ్లు తీసుకొస్తానన్నాడు కదా. 8 సంవత్సరాలు అయింది కదా ప్రాజెక్టు మొదలుపెట్టి. రాజశేఖర్ రెడ్డి గారు ఉంటే 32,000 కోట్లతో మొదలు పెట్టాలనుకున్న ప్రాజెక్టు కేసీఆర్ గారు 55,000 కోట్లకు పెంచాడు. 17,000 కోట్లు ఖర్చు కూడా పెట్టారు, వాళ్ళ కమిషన్లు తీసుకున్నారు, కానీ ప్రాజెక్టు మాత్రం అటకెక్కించారు. కాళేశ్వరం పెద్ద ప్రాజెక్టు కాబట్టి అది ముందరేసుకున్నారు, ఈ ప్రాజెక్టును మాత్రం అటకెక్కించారు కదా. ఏమన్నాడు కేసీఆర్ గారు? నేనే వస్తాను, వచ్చి కుర్చీ వేసుకొని కూర్చుంటాను, 15 రోజులకొకసారి రివ్యూ పెడతాను, పూర్తి చేస్తాను అన్నాడు కదా, 140 ఎకరాలకు నీళ్ళిస్తానన్నాడు కదా. ఇదే పరిగిలో మీటింగ్ పెట్టి చెప్పాడు కదా కేసీఆర్ సారు. వచ్చినాయా? 1 ఎకరానికైనా నీళ్ళు వచ్చినాయా? చేతనైందా కేసీఆర్ సారుకు 1 ఎకరానికైనా నీళ్ళు ఇవ్వ చేతనైందా? మరి ఏం చేతనైంది కేసీఆర్ సారుకు? ఏం చేతనైంది కేసీఆర్ సారుకు? పెద్ద పెద్ద ఫామ్ హౌస్లు కట్టుకున్నారు, పెద్ద పెద్ద గడీలు కట్టుకున్నారు, వాళ్ళు భోగాలు అనుభవిస్తున్నారు, అదే కదా చేతనైంది. పరిపాలన చేతనైందా కేసీఆర్ సారుకు? రైతులను ఆదుకోవడం చేతనైందా కేసీఆర్ సారుకు? గిట్టుబాటు ధర ఇవ్వడం చేతనైందా కేసీఆర్ కాదు సారుకు? ఒక్క వర్గాన్నైనా ఆదుకున్నాడా కేసీఆర్ సారు? ఇక ఇక్కడ ఎమ్మెల్యే, మీ ఎమ్మెల్యే పేరేమిటి? కొప్పుల మహేష్ రెడ్డి. కుప్పల అయ్యో నిజంగా అడుగుతున్నాయా? నాకు తెలియదు. కొప్పులే అంట, కొప్పుల మహేష్ రెడ్డి. నేను ఈరోజు ఆయన గురించి మాట్లాడితే ఇక్కడ ఆయన మనుషులకు చెప్పాడట నన్ను గుడ్లతో కొట్టమని. ఎక్కడున్నారు నాన్న గుడ్లు పెట్టుకొని? ఎందుకయ్యా ఇంటికి తీసుకెళ్తే ఆమ్లెట్లు అవుతాయి కదా మంచిగా. ఇక్కడ ఎవరు మీ గుడ్లకు భయపడే వాళ్ళు ఎవరున్నారయ్యా? రాజశేఖర్ రెడ్డి బిడ్డ నిరుద్యోగుల కోసము 72 గంటల పాటు నిరాహార దీక్ష చేస్తే కేసీఆర్ గారు పోలీసుల చేత దాడి చేయించి నా చెయ్యి విరగొట్టి మా బట్టలు చింపినా కూడా అవమానించినా కూడా అంతా తట్టుకొని మొండిగా 72 గంటల పాటు నిరాహార దీక్ష అలాగే చేసిన దాన్ని కదా నేను. మీ గుడ్లకు భయపడతావా? మాకేం అభ్యంతరం లేదు, మీకు గుడ్లు ఎక్కువ ఉంటే గుడ్లేయండి, లేదా రాళ్ళేయండి, లేదా చెప్పులేయండి, లేదా బాంబులైనా వేసుకోండి. ఇక్కడ బెదిరే వాళ్ళు ఎవ్వరూ లేరు ఈ ఎమ్మెల్యేకి. సిగ్గుండాలి కదా, మీరు ఓట్లేశారు అన్న కృతజ్ఞత ఉండాలి కదా. మీకోసం ఏం చేశాడు మీ ఎమ్మెల్యే? ఏం చెప్పాడు ఓట్లప్పుడు? 100,000 ఎకరాలకు నీళ్లు తీసుకొస్తానని చెప్పి కదా మీతో ఓట్లు వేయించుకున్నాడు మీ ఎమ్మెల్యే. మరి 800,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చాడు? 1 ఎకరానికైనా నీళ్ళు ఇచ్చాడా? 1 ఎకరానికైనా నీళ్లు తీసుకొచ్చాడా మీ ఎమ్మెల్యే? అసలు మీ రోడ్లు చూస్తుంటే తెలుస్తుంది కదా మీ ఎమ్మెల్యే పాలన ఎలాగుందో. అసలు కొంతమంది వచ్చి రోడ్లు వేస్తానన్నావు కదా అయ్యా ఎలక్షన్లప్పుడు, మరి ఇప్పుడు రోడ్లు ఎందుకు వేయడం లేదు అని నిలదీస్తే మీ ఎమ్మెల్యే ఏమన్నాడో తెలుసా? ఏమన్నాడు? మీరే మీ ప్రజలే వచ్చి నాకు చెప్పారు, అమ్మా మేము రోడ్లు వేస్తానని ఓట్లు వేయించుకున్నాడు తల్లి, ఓట్లు వేసినాక రోడ్లు ఏవయ్యా అని అడిగితే, పెన్షన్లు వదులుకుంటే, రైతు బంధు వదులుకుంటే, కళ్యాణ లక్ష్మి వదులుకుంటే అప్పుడే మీకు రోడ్లు వస్తాయని చెప్పాడట ఈ ఎమ్మెల్యే. అవునా తల్లి?
ఆడవాళ్ళు వచ్చి చెప్పారు నాకు ఈ మాట. అవునా తల్లి? అదే చెప్పాడా? సిగ్గుండాలి కదా. ప్రభుత్వ పథకాలు, సంక్షేమ పథకాలు ప్రజలకు ఇవ్వడానికి మధ్యలో నీ పెత్తనం ఏంటి ఎమ్మెల్యే అని అడుగుతున్నాం. నీ బోడి పెత్తనం ఏమిటి? ప్రజల డబ్బులు ప్రజలకు ఇవ్వడానికి నీ అనుమతి కావాలనా? సిగ్గుండాలి కదా. మాట ఇచ్చినాక ఆ మాట నిలబెట్టుకోలేకపోతే పదవి వదులుకోవాల్సింది నువ్వా, లేకపోతే పథకాలు వదులుకోవాల్సింది ప్రజల? సోయుండే మాట్లాడుతున్నాడా? తిక్క తిక్క మాటలు కాకపోతే ఏం మాటలు ఇవి? ఇవాళ వీళ్ళ ఎమ్మెల్యేలు, వీళ్ళ నాయకులు అసలు ఎక్కడే కానీ ఏ భూములు వదలటం లేదట కదా. అసలు ఈయన ఈయన తమ్ముడు కలిపి ఆలయాల భూములు, ప్రభుత్వ భూములు, అసైన్డ్ భూములు ఏ ఇవ్వడితే అవి, ఎక్కడ భూములు కనిపిస్తే అక్కడ కబ్జాలు చేస్తూనే ఉన్నారట కదా. మరి ఇంకా దాహం తీరలేదా? పోనీ ఇప్పటికైనా సంపాదించుకున్నారు కదా, ఏళ్ల తరబడి సంపాదించుకున్నారు, ఇప్పటికైనా ప్రజలకు సేవ చేద్దామన్న ఇంగితం ఉందా? ఇక్కడ సోషల్ వెల్ఫేర్ స్కూల్లో ఆ బిడ్డలు తింటున్న తిండిలో కప్పు వచ్చిందట. కప్పు వచ్చిన తిండి తింటున్నా మేము, మాకు బొద్దెంకలు పురుగులు ఉన్న తిండి పెడుతున్నారు అని ఆ బిడ్డలు ఏడుస్తే ఏం చేశాడు ఎమ్మెల్యే? ఏం చేశాడు? కనీసం వెళ్ళాడా? పలకరించాడా? సరిచేశాడా? మరి ఇలాంటి ఎమ్మెల్యే ఉంటే ఎంత, ఊడితే ఎంత. ఈసారి ఊడాలి, ఈసారి పదవి ఊడాలి, కర్ర కాల్చి మీరు వాత పెట్టాలి. ఇలాంటి వాళ్ళు నాయకులైతే ప్రజల జీవితాలు ఎలా బాగుపడతాయి? వాళ్ళ కోసం వాళ్ళు బతుకుతున్నారు, మీతో ఓట్లు వేసుకునేంత వరకే వాళ్ళ పని. ఒక్కసారి ఓట్లయినాక కనీసం మీ తిక్కైనా చూస్తున్నారా? ఏరు దాటేంత వరకే ఓడమల్లన్న, ఏరు దాటినాక బోడమల్లన్న బోడిగుండు. అదే జరుగుతుంది కదా. మరి ఎందుకు వేయాలి వీళ్ళ కోట్లు? గుర్తుపెట్టుకోండి, ఈ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎన్ని డబ్బులు ఇచ్చినా తీసుకోండి, మీ డబ్బులే. అక్రమంగా మీ పేరు చెప్పి సంపాదించుకుంటున్న డబ్బులే. ఎన్ని డబ్బులు ఇస్తే అన్ని డబ్బులు తీసుకోండి. కానీ వీళ్ళు ఓట్లు అడిగితే మాత్రం, మీరు నమ్మితే మాత్రం, మీరు ఓట్లేస్తే మాత్రం మీ బిడ్డలే మిమ్మల్ని క్షమించరు. మీ భవిష్యత్తు మారాలి, మీ జీవితాలు మారాలి అంటే ఓటు అనేది మీ చేతుల్లో ఉన్న ఏకైక ఆయుధం. అందుకే ఆలోచన చేసి ఓటు వేయండి. మంచి వాళ్ళకు ఓట్లేస్తే, రాజశేఖర్ రెడ్డి లాంటి మంచి వాళ్ళకు ఓట్లేస్తే మంచి జరుగుతుంది. మీ ప్రాంతం, మీ కుటుంబాలు, మీ ఊర్లు, మీ బిడ్డల జీవితాలు బాగుపడతాయి. ఇలాంటి వాళ్లకు ఓట్లేస్తే మళ్ళీ నాశనమే జరుగుతుంది. ఆలోచన చేసి మీ మనస్సాక్షిని అడిగి మంచి వాళ్లకు ఓట్లేయండి. ఇలాంటి ఎమ్మెల్యేలను ఇంకా శాశ్వతంగా ఇంటికే పరిమితం చేయండి. మంచిది. కేసీఆర్ గారు, కేసీఆర్ గారు రైతులను మొత్తానికే ఆగం చేశాడు కదా. రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇన్పుట్ సబ్సిడీ ఉండే, ఎరువుల మీద సబ్సిడీ ఉండే, విత్తనాల మీద సబ్సిడీ ఉండే, పంట నష్టపోతే పంట నష్టపరిహారం ఉండే, బోర్లు వేసుకుందామంటే సాయం చేస్తుండే, డ్రిప్ వేసుకుందామంటే సాయం చేస్తుండే కదా. ఈ పథకాలు ఏమైనా ఉన్నాయా? ఏమన్నా ఉన్నాయా? ఏమీ లేవు. అంటే 30,000 ఇచ్చే పథకాలు అన్నిటినీ బంధు పెట్టి, 5,000 ఇచ్చే రైతు బంధు ఇచ్చి, నేను రైతుల్ని కోటీశ్వరులను చేసేశాను, రైతులు రాజులైపోయారు, రైతులంతా కార్లలో తిరుగుతున్నారు, కడుపు నిండా తింటున్నారు, కంటి నిండా పడుకుంటున్నారు, నేను రుణమాఫీ కూడా చేసేశాను లాంటి పిచ్చి పిచ్చి పచ్చబద్ధాలు చెప్తున్నాడు కేసీఆర్ సార్. వాస్తవం ఉందా? కేసీఆర్ గారి దిక్కుమాలిన పాలనలో, దిక్కుమాలిన పాలనలో అసలు పంట నష్టపోతే ఒక వరదొచ్చో ఒక పురుగుబట్టో, పంట పోతే కనీసం రూపాయి అయినా పంట నష్టపరిహారం ఇచ్చే దిక్కుందా దిక్కుమాలిన కేసీఆర్ గారి పాలనలో? అసలు కేసీఆర్ గారి పాలనలో రైతన్నవాడు 60 ఏళ్లకే చచ్చిపోవాలి కదా. రైతన్నవాడు 60 ఏళ్ళు దాటినాక బతికితే, రైతన్నవాడు 60 ఏళ్ళు దాటినాక చచ్చిపోతే ఆ కుటుంబానికి కనీసం 1 రూపాయి కూడా రైతు బీమా కూడా రాదు కదా. అంటే రైతన్నవాడు 60 ఏళ్ళ లోపలే చచ్చిపోవాలని కేసీఆర్ గారు రాస్తున్నాడు అన్నమాట. మరి కేసీఆర్ గారికి ఎన్నేళ్ళు? ఎన్నేళ్ళు? 70 ఏళ్ళా? 69 70 ఏళ్ళు. ఆయన మాత్రం బతుకుండాలి, ముఖ్యమంత్రి హోదాలో ఉండాలి. ఇప్పుడు ఈ పదవి సరిపోదని ఇప్పుడు ఢిల్లీకి కూడా పోయి వెళ్తాడట. అమ్మకు అన్నం పెట్టడు కానీ పిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తానన్నాడట ఒకడు.
ఇక్కడ రైతులందర్నీ యాగం చేశాడు, ప్రజలందరూ ఆగమైపోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇప్పుడు ఈ దరిద్రం ఇక్కడ సరిపోలేదని దేశం మీద పడ్డాడు కేసీఆర్. ఏం చేశాడు? కనీసం వెళ్ళాడా? పలకరించాడా? సరిచేశాడా? మరి ఇలాంటి ఎమ్మెల్యే ఉంటే ఎంత, ఊడితే ఎంత. ఈసారి ఊడాలి, ఈసారి పదవి ఊడాలి, కర్ర కాల్చి మీరు వాత పెట్టాలి. ఇలాంటి వాళ్ళు నాయకులైతే ప్రజల జీవితాలు ఎలా బాగుపడతాయి? వాళ్ళ కోసం వాళ్ళు బతుకుతున్నారు. మీతో ఓట్లు వేసుకునేంత వరకే వాళ్ళ పని. ఒక్కసారి ఓట్లయినాక కనీసం మీ తిక్కైనా చూస్తున్నారా? ఏరు దాటేంత వరకే ఓడమల్లన్న, ఏరు దాటినాక బోడమల్లన్న బోడిగుండు. అదే జరుగుతుంది కదా. మరి ఎందుకు వేయాలి వీళ్ళ కోట్లు? గుర్తుపెట్టుకోండి, ఈ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎన్ని డబ్బులు ఇచ్చినా తీసుకోండి, మీ డబ్బులే. అక్రమంగా మీ పేరు చెప్పి సంపాదించుకుంటున్న డబ్బులే. ఎన్ని డబ్బులు ఇస్తే అన్ని డబ్బులు తీసుకోండి. కానీ వీళ్ళు ఓట్లు అడిగితే మాత్రం, మీరు నమ్మితే మాత్రం, మీరు ఓట్లేస్తే మాత్రం మీ బిడ్డలే మిమ్మల్ని క్షమించరు. మీ భవిష్యత్తు మారాలి, మీ జీవితాలు మారాలి అంటే ఓటు అనేది మీ చేతుల్లో ఉన్న ఏకైక ఆయుధం. అందుకే ఆలోచన చేసి ఓటు వేయండి. మంచి వాళ్లకు ఓట్లేస్తే, రాజశేఖర్ రెడ్డి లాంటి మంచి వాళ్లకు ఓట్లేస్తే మంచి జరుగుతుంది. మీ ప్రాంతం, మీ కుటుంబాలు, మీ ఊర్లు, మీ బిడ్డల జీవితాలు బాగుపడతాయి. ఇలాంటి వాళ్లకు ఓట్లేస్తే మళ్ళీ నాశనమే జరుగుతుంది. ఆలోచన చేసి మీ మనస్సాక్షిని అడిగి మంచి వాళ్లకు ఓట్లేయండి. ఇలాంటి ఎమ్మెల్యేలను ఇంకా శాశ్వతంగా ఇంటికే పరిమితం చేయండి. మంచిది. కేసీఆర్ గారు, కేసీఆర్ గారు రైతులను మొత్తానికే యాగం చేశాడు కదా. రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇన్పుట్ సబ్సిడీ ఉండే, ఎరువుల మీద సబ్సిడీ ఉండే, విత్తనాల మీద సబ్సిడీ ఉండే, పంట నష్టపోతే పంట నష్టపరిహారం ఉండే, బోర్లు వేసుకుందామంటే సాయం చేస్తుండే, డ్రిప్ వేసుకుందామంటే సాయం చేస్తుండే కదా. ఈ పథకాలు ఏమైనా ఉన్నాయా? ఏమన్నా ఉన్నాయా? ఏమీ లేవు. అంటే 30,000 ఇచ్చే పథకాలు అన్నిటినీ బంధు పెట్టి, 5,000 ఇచ్చే రైతు బంధు ఇచ్చి, నేను రైతుల్ని కోటీశ్వరులను చేసేశాను, రైతులు రాజులైపోయారు, రైతులంతా కార్లలో తిరుగుతున్నారు, కడుపు నిండా తింటున్నారు, కంటి నిండా పడుకుంటున్నారు, నేను రుణమాఫీ కూడా చేసేశాను లాంటి పిచ్చి పిచ్చి పచ్చబద్ధాలు చెప్తున్నాడు కేసీఆర్ సార్. వాస్తవం ఉందా? కేసీఆర్ గారి దిక్కుమాలిన పాలనలో, దిక్కుమాలిన పాలనలో అసలు పంట నష్టపోతే ఒక వరదొచ్చో, ఒక పురుగుబట్టో, పంట పోతే కనీసం రూపాయి అయినా పంట నష్టపరిహారం ఇచ్చే దిక్కుందా దిక్కుమాలిన కేసీఆర్ గారి పాలనలో? అసలు కేసీఆర్ గారి పాలనలో రైతన్నవాడు 60 ఏళ్లకే చచ్చిపోవాలి కదా. రైతన్నవాడు 60 ఏళ్ళు దాటినాక బతికితే, రైతన్నవాడు 60 ఏళ్ళు దాటినాక చచ్చిపోతే ఆ కుటుంబానికి కనీసం ఒక్క రూపాయి కూడా రైతు బీమా కూడా రాదు కదా. అంటే రైతన్నవాడు 60 ఏళ్ల లోపలే చచ్చిపోవాలని కేసీఆర్ గారు రాస్తున్నాడు అన్నమాట. మరి కేసీఆర్ గారికి ఎన్నేళ్ళు? ఎన్నేళ్ళు? 70 ఏళ్ళా? 69 70 ఏళ్ళు. ఆయన మాత్రం బతుకుండాలి, ముఖ్యమంత్రి హోదాలో ఉండాలి. ఇప్పుడు ఈ పదవి సరిపోదని ఇప్పుడు ఢిల్లీకి కూడా పోయి వెళ్తాడట. అమ్మకు అన్నం పెట్టడు కానీ పిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తానన్నాడట ఒకడు. ఇక్కడ రైతులందరినీ యాగం చేశాడు, ప్రజలందరూ ఆగమైపోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇప్పుడు ఈ దరిద్రం ఇక్కడ సరిపోలేదని దేశం మీద పడ్డాడు కేసీఆర్ సార్. ఇప్పుడు ఇదేది సరిపోలేదన్నట్టు కేసీఆర్ గారేమో 70 ఏళ్ళు బతకాలే, పదవులు అనుభవించాలే, ఇంకా ఢిల్లీ కళలు కూడా కనాలే, ఆయన బాత్రూములు పెద్ద పెద్ద గడీలు కట్టుకోవాలి, ఆయన బాత్రూములు కూడా బుల్లెట్ ప్రూఫ్లట. ఆయన ప్రాణానికేమో అంత విలువ ఉందా? రైతు మాత్రం 60 ఏళ్ళకే చచ్చిపోవాలనా? 60 ఏళ్ళు దాటినాక రైతు చచ్చిపోతే కనీసం ఆ కుటుంబానికి ఇచ్చే రైతు బీమా కూడా ఇవ్వరా? ఇదే కదా కేసీఆర్ గారు చెప్పిన న్యాయం? ఇదేనా కేసీఆర్ చెప్పిన న్యాయం? ఇదేనా బంగారు తెలంగాణ? రైతన్నవాడు 60 ఏళ్ళలోపే చచ్చిపోవాలనా? ఇదే బంగారు తెలంగాణ? బిడ్డలకు ఉద్యోగాలు రావటం లేదు, డిగ్రీలు పీజీలు చదివిన వాళ్ళు 100ల మంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అంటే ఎవడైనా పట్టించుకుంటున్నాడా? దున్నపోతు మీద వానబడినట్టే కదా, కనీసం చీమ కుట్టినట్టయినా ఉందా కేసీఆర్ సార్కు? కళ్ళ ముందే 2 లక్షల ఉద్యోగాలు ఉన్నాయి ఖాళీగా, నోటిఫికేషన్లు వేస్తున్నాడా కేసీఆర్ సారు? 3 ఏళ్ళు కర్రసాము నేర్చి ఆఖరికి మూలనున్న ముసల్దాన్ని కొట్టాడట ఒకడు. ఎవరు? ఎవరు? కేసీఆర్ గారు.
2 లక్షల ఉద్యోగాలు కళ్ళ ముందర ఖాళీగా కనిపిస్తున్నాయి. కొత్త జిల్లాలన్నారు, కొత్త మండలాలన్నారు. ఆ సిబ్బందిని అంతా కలుపుకుంటే కనీసం 385,000 ఉద్యోగాలు భర్తీ చేయాలన్న అంచనా ఉంది. మరి అవేవి చేయడంట, 8 సంవత్సరాలుగా ఏది చేయకుండా ఇప్పుడు భర్తీ చేస్తే ఎన్ని చేస్తాడట? 17,000 చేస్తాడట. ఆ 17,000 ఉద్యోగాలకు ఇంతమంది బిడ్డలు పోటీ పడితే, ఒక్కొక్క ఉద్యోగానికి 900 మంది 1,000 మంది పోటీ పడితే, ఇక వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయో రావో తెలియక ఆ టెన్షన్తో గుండాగే చచ్చిపోతున్నారు కొంతమంది బిడ్డలు. ఎవరు పట్టించుకుంటున్నారు? డిగ్రీ పీజీలు చదివిన వాళ్ళు రోడ్ల మీద పనిచేస్తున్నారు, టీ సెంటర్లలో టిఫిన్ సెంటర్లలో పనిచేస్తున్నారు, ఆటోలు నడుపుకుంటున్నారు. ఆడపిల్లలు అయితే పత్తి ఏరను మెరపేరను పోతున్నారు. ఇదేమిటయ్యా జాబ్ నోటిఫికేషన్లు ఇయండి అంటే ఒక మంత్రి అంటాడు, తెలంగాణలో హమాలీ పనికి మించిన పనే లేదట, హమాలీ పని చేసుకోమని చెప్తున్నాడు ఒక మంత్రి. ఇదేనా బంగారు తెలంగాణ? డిగ్రీలు పీజీలు చదివిన బిడ్డలు హమాలీ పని చేసుకోవడమేనా బంగారు తెలంగాణ? మరి హమాలీ పని అంత బ్రహ్మాండమైన పని అయితే మరి మంత్రి ఎందుకంటే మంత్రి పదవి ఆయన కూడా రాజీనామా చేసి హమాలీ పనే చేసుకోవాలి కదా. ఇది కేసీఆర్ గారు చెప్తున్న న్యాయం. దొంగ చేతికి తాళాలు ఇస్తే ఏం చేస్తారు? మొత్తం దోచుకుపోతారు. అదే చేశాడు కదా కేసీఆర్ సారు. బంగారం లాంటి రాష్ట్రాన్ని కేసీఆర్ గారి చేతుల్లో పెడితే ఏం చేశాడు కేసీఆర్ గారు? పట్టపగలే దోచుకున్నారు. 4 లక్షల కోట్లు మిగులు బడ్జెట్లో ఉన్న రాష్ట్రాన్ని కేసీఆర్ గారి చేతుల్లో పెడితే 4 లక్షల కోట్ల అప్పుల కుప్పగా చేశాడు కేసీఆర్ సార్. 4 లక్షల కోట్ల రూపాయలు అప్పు తెచ్చారు కదా, మరి దేనికైనా డబ్బు అంటే దేనికి డబ్బు లేదు. బిడి బిచ్చం కళ్ళు ఉద్దర. ఫీజ్ రీఎంబర్స్మెంట్కు డబ్బు లేదు, ఆరోగ్యశ్రీకి డబ్బు లేదు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టడానికి డబ్బు లేదు, రుణమాఫీ చేయడానికి డబ్బు లేదు, పెన్షన్లు ఇవ్వడానికి డబ్బు లేదు, కొత్త రేషన్ కార్డులు ఇవ్వడానికి డబ్బు లేదు, జీతాలు ఇవ్వడానికి కూడా డబ్బు లేదు. ఆఖరికి ఏమంటున్నారు? పంచాయతీల కూడా డబ్బు లేదయ్యా అంటే ఒక మంత్రి ఏమంటాడు? ఖాళీగా ఉన్న బీర్ బాటళ్ళు బ్రాందీ బాటళ్ళు అమ్ముకొని పంచాయతీలు నడుపుకోవాలట. ఇదేనా బంగారు తెలంగాణ? ఖాళీగా ఉన్న బీర్ బాటళ్ళు బ్రాందీ బాటళ్ళు అమ్ముకొని పంచాయతీలు నడుపుకునే స్థితి బంగారు తెలంగాణ. ఇది బంగారం లాంటి రాష్ట్రాన్ని వీళ్ళ చేతుల్లో పెడితే ఏం చేశారు? ఏం చేశారు? సర్వనాశనం చేశారు కదా. ఈ విఆర్ఏలు ఇప్పుడు ఇచ్చారే ఒక పేపరు, ఎంతకాలంగా 60 రోజులైందేమో వీళ్ళు సమ్మె చేయబట్టి ఎంతమంది చచ్చిపోయారమ్మా? 32 మంది చచ్చిపోయారు. అయినా కూడా వీళ్ళు పనిచేసి 10,000 రూపాయలకు పనిచేస్తారు. మా జీతాలు పెంచండి, మాకు ప్రమోషన్లు ఇవ్వండి అన్న పాపానికి 23,000 మంది ఉద్యోగస్తులను రోడ్డు మీద పడేశారు. జీతాలు పెంచమని అడిగితే అది తప్పు, ఫీల్డ్ అసిస్టెంట్లకు అదే చేశారు, ఆర్టీసీ వాళ్లకు అసలు ఇప్పుడు సంఘమే లేకుండా చేశారు, వాళ్ళ కోసం కొట్లాడే వాళ్ళే లేకుండా చేశారు. ఎవరు పట్టించుకుంటున్నారు? ఒక్క వర్గాన్నైనా ఆదరిస్తున్నాడా కేసీఆర్ సారు? మరి బంగారు తెలంగాణలో ఎవరికైంది బంగారు తెలంగాణ? ఎవరికి చేశాడు కేసీఆర్ గారు న్యాయం? టీఆర్ఎస్ పార్టీ బ్యాంక్ అకౌంట్లో అట 860 కోట్ల రూపాయలు ఉదట. ఎంత? టీఆర్ఎస్ పార్టీ బ్యాంక్ అకౌంట్లో 860 కోట్ల రూపాయలు ఉంది. నెలకు వడ్డీయే 3 కోట్ల రూపాయలు వస్తుందట. ఆ వడ్డీయే ఇప్పుడు 25 కోట్లు అయిందట. అంత డబ్బుతో కేసీఆర్ గారు ఏం చేసుకోవాలో అర్థం కావట్లేదట. ఎవరికైంది బంగారు తెలంగాణ? టీఆర్ఎస్ పార్టీకి అయింది, కేసీఆర్కి అయింది, ఆయన కొడుకు అయింది, ఆయన బిడ్డకు అయింది, ఈ ఎమ్మెల్యేలకు అయింది, ఈ మంత్రులకు అయింది. ఎవరికైంది బంగారు తెలంగాణ? మీకు అయిందా బంగారు తెలంగాణ? ఇది కేసీఆర్ గారు తెలంగాణకు చేసిన న్యాయం. మరి ఎందుకు వేయాలి కేసీఆర్ గారికి ఓట్లు? 8 సంవత్సరాలుగా కేసీఆర్ గారు ఆడిందే ఆటగా పాడిందే పాటగా సాగితే ఈ 8 సంవత్సరాలలో ఎప్పుడైనా కాంగ్రెస్ బీజేపీ పార్టీలు ప్రజల పక్షాన నిలబడి కొట్లాడినాయా? ఈ 8 సంవత్సరాలలో ఎప్పుడైనా అయ్యా కేసీఆర్ను ఒక్క మాట కూడా ఎందుకు నిలబెట్టుకోవడం లేదు అని ఎప్పుడైనా అడిగినాయా? 8 సంవత్సరాలలో అసలు జాబ్ నోటిఫికేషన్లు ఎందుకు వేయడం లేదు అని కాంగ్రెస్ బీజేపీ పార్టీలు ఎప్పుడైనా అడిగినాయా? ఈ 8 సంవత్సరాలలో తెలంగాణలో అన్ని ప్రాజెక్టులు అన్ని కాంట్రాక్టులు ఒకే మనిషికి, మెగా కృష్ణారెడ్డి అని ఒకే మనిషికి నీ కమిషన్ల కోసమే ఇస్తున్నావు కదా, ఎందుకు చేస్తున్నావు? ఇది దేశంలో ఎక్కడా జరగటం లేదు, మీ అవినీతికే కదా అని ఎందుకు ప్రశ్నించలేదు కాంగ్రెస్ బీజేపీ పార్టీలు? ఎందుకంటే అంతా ఒకే తాను ముక్కలే కదా.
అంతా వాళ్ళ రాజకీయాలే చేసుకున్నారు కదా, అంతా వాళ్ళ స్వార్థం కోసమే పనిచేశారు కదా. ఈ కాంగ్రెస్ బీజేపీ పార్టీలు ఎనిమిదేళ్ళు గాడిదలు కాశారా లేకపోతే గుడ్డి గుర్రాలకు పళ్ళు దోమారా? వీళ్ళు ఎప్పుడైనా టీఆర్ఎస్ పార్టీని ప్రశ్నించింటే ఈ టీఆర్ఎస్ పార్టీ ఇంత అధ్వానంగా పనిచేసినా ఎప్పుడో ఒకసారైనా కళ్ళు తెరచు కదా. మరి ఎనిమిదేళ్లగా కాంగ్రెస్ బీజేపీ పార్టీలు ప్రజల పక్షాన నిలబడకపోతే మరి కాంగ్రెస్ బీజేపీ పార్టీలకైనా ఎందుకు ఓట్లేయాలి? ప్రజల పక్షాన నిలబడుతున్నారా? అసలు కాంగ్రెస్ పార్టీకి ఓట్లేస్తే ఏ పార్టీలో ఉన్నారంతా? అందరూ అమ్ముడుపోయారు కదా. కాంగ్రెస్ పార్టీకి ఓట్లేస్తే ఏ పార్టీలో ఉన్నారు? మరి ఇది రాజకీయ వ్యభిచారం కదా. అసలు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎవరు? ఓటుకు కోటు, ఓటుకు కోటి, ఓటుకు నోటు, ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయిన ఒక దొంగ, అలాంటి వాడు ఒక పార్టీ అధ్యక్షుడు. మరి అలాంటి పార్టీ ఎలా ఉంటుంది? ఒక దొంగే ఒక పార్టీకి అధ్యక్షుడైతే ఇక ఆ పార్టీ స్థితిగతులు ఎలా ఉంటాయి? బీజేపీ పార్టీ మత పిచ్చి పార్టీ, మత తత్వ పార్టీ. జనాలు ప్రశాంతంగా ఉంటే బీజేపీ పార్టీకి ఇష్టం లేదు. మతం పేరు చెప్పాలి, ముస్లింలకు హిందువులకు చిచ్చు పెట్టాలి, ఆ మంటలో వీళ్ళు చలిగాచుకోవాలి, ఈ రాజకీయాలే చేయాలి. ఇదే కదా బీజేపీ పార్టీ చేసింది. ఇంతకంటే ఏం చేసింది బీజేపీ పార్టీ? విభజన హామీలు ఏమైనాయి? బయారాం స్టీల్ ఫ్యాక్టరీ ఏమైంది? కాజీపేట్ కోచ్ ఫ్యాక్టరీ ఏమైంది? 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు కదా సంవత్సరానికి, అంటే 8 సంవత్సరాలకు 16 కోట్ల ఉద్యోగాలు కదా. మరి మన తెలంగాణ బిడ్డలకు ఎన్ని ఇచ్చారు? సంవత్సరానికి కనీసం 10 లక్షల ఉద్యోగాలైనా ఇచ్చిందా బీజేపీ పార్టీ? మరి ఎవరు నిలబడ్డారు ప్రజల పక్షాన? ఎందుకేయాలి బీజేపీ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి ఓట్లు? ఈరోజు రాజశేఖర్ రెడ్డి బిడ్డ పార్టీ పెట్టింది అంటే, రాజశేఖర్ రెడ్డి గారి పేరు మీద ఒక పార్టీ పెట్టింది అంటే ఎందుకు పెట్టింది? ఎందుకంటే ఈరోజు తెలంగాణలో అసలు మాట మీద నిలబడే నాయకుడే లేకుండా పోయాడు కాబట్టి. ఈరోజు తెలంగాణలో అసలు ప్రజల కోసం నిలబడి పోరాడే పార్టీయే లేకుండా పోయింది కాబట్టి. ఎందుకంటే ఈరోజు తెలంగాణలో అసలు రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన ఎక్కడా కనిపించకుండా గల్లంతైపోయింది కాబట్టి. రాజశేఖర్ రెడ్డి బిడ్డ రాజు తెలంగాణ రాజకీయాలలోకి దిగి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని స్థాపించింది. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ, ఈ పార్టీ పేరులో రాజశేఖర్ రెడ్డి గారి పేరుంది. వైఎస్ఆర్ అంటే మళ్ళీ వైఎస్ఆర్ గారి సంక్షేమ పాలన రావడం కోసమే, తేవడం కోసమే. అదే లక్ష్యంతో పెట్టిన పార్టీ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ. మళ్ళీ రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన తేవాలి రావాలి అంటే అది తీసుకొచ్చే సత్తా ఒక వైఎస్ఆర్ తెలంగాణ పార్టీకి మాత్రమే ఉంది. నేను రాజశేఖర్ రెడ్డి బిడ్డను, పులి కడుపున పులే పుడుతుంది, నా గుండెలో నిజాయితీ ఉంది, మీకు సేవ చేయాలి అన్న తపన ఉంది, మీరు ఆశీర్వదించండి, ఆ రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన మీ చేతుల్లో పెడతానని రాజశేఖర్ రెడ్డి బిడ్డ మీకు మాటిచ్చి చెప్తుంది, మీరు ఆశీర్వదించండి. ఎలాగైతే రాజశేఖర్ రెడ్డి గారు వ్యవసాయాన్ని పండుగ చేశాడు, రైతుని నెత్తిన పెట్టుకున్నాడు, మళ్ళీ రాజశేఖర్ రెడ్డి బిడ్డ రైతుల పక్షాన, కౌలు రైతుల పక్షాన, రైతు కూలీల పక్షాన రాజశేఖర్ రెడ్డి బిడ్డ నిలబడుతుంది. ఎలాగైతే రాజశేఖర్ రెడ్డి గారు మహిళలను ఆర్థికంగా బలపరిచాడు, మళ్ళీ రాజశేఖర్ రెడ్డి బిడ్డ మహిళలను ఆర్థికంగా నిలబెడుతుంది. ఎలాగైతే రాజశేఖర్ రెడ్డి గారు ఇల్లు లేని 46 లక్షల మంది పేదలకు పక్కా ఇల్లులు కట్టాడు, మళ్ళీ రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఇల్లు లేని ప్రతి పేద కుటుంబానికి ఒక పక్కా ఇల్లుండేలా, ఆ ఇల్లు కూడా ఇంటి మహిళ పేరు మీద, ఆడవాళ్ళ పేరు మీద ఉండేలా రాజశేఖర్ రెడ్డి బిడ్డ చేస్తుంది. ఎలాగైతే రాజశేఖర్ రెడ్డి గారు ఫీజు రీఎంబర్స్మెంట్ అయినా, ఆరోగ్యశ్రీ పథకమైనా, ఎలాగైతే అన్ని పథకాలను అద్భుతంగా చేశాడో, మళ్ళీ రాజశేఖర్ రెడ్డి బిడ్డ రాజశేఖర్ రెడ్డి గారి ప్రతి పథకాన్ని అద్భుతంగా అమలు చేస్తుందని మీకు మాటిస్తున్నాం. ఎలాగైతే రాజశేఖర్ రెడ్డి గారు ఇంట్లో ఒక్కరికి కాదు, ఎంతమంది ముసలోళ్ళు ఉంటే అంతమందికి పెన్షన్లు ఇచ్చాడు, మళ్ళీ రాజశేఖర్ రెడ్డి బిడ్డ ముసలోళ్ళందరికీ, అర్హులందరికీ, వితంతులైన వికలాంగులైన మనిషికి 3000 రూపాయలకు తక్కువ లేకుండా మళ్ళీ రాజశేఖర్ రెడ్డి బిడ్డ పెన్షన్లు ఇస్తుంది. మీరు ఆశీర్వదించండి, ప్రతి పేద కుటుంబం పక్షాన రాజశేఖర్ రెడ్డి బిడ్డ నిలబడుతుంది, తెలంగాణ గడ్డ అభివృద్ధి కోసమే రాజశేఖర్ రెడ్డి బిడ్డ పనిచేస్తుంది అని. ఆఖరి నిమిషం వరకు మీకు సేవ చేస్తూనే చనిపోయిన రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఈ షర్మిల మీకు మనస్ఫూర్తిగా మాటిస్తుంది. మరొకసారి ఈరోజు రాజశేఖర్ రెడ్డి బిడ్డ వస్తుంది అని ఇంతమంది తరలి వచ్చారు రాజశేఖర్ రెడ్డి బిడ్డను చూడాలని, ఆశీర్వదించాలని, ఏం చెప్తుందో వినాలని. ఇంతమంది మీ పనులు మానుకొని నా కోసం మీరు సమయం చేసుకొని వచ్చారు. మీ ప్రేమకు మీ అభిమానానికి మరొకసారి రాజశేఖర్ రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి
ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి ప్రతి అక్కకు ప్రతి చెల్లికి శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటుంది. అణు అణువున వయస్సార్ నిండి ఉన్న పాత్ర కదులుతోంది తెలంగాణలో పాదయాత్ర. కదులుతోంది తెలంగాణలో పాదయాత్ర. అణు అణువున వయస్సార్ నిండి ఉన్న పాత్ర. కదులుతోంది తెలంగాణలో పాదయాత్ర. ప్రతి గుండెకు అండగుంటనంటూ నడిచే యాత్ర. తెలంగాణలో మన షర్మిలక్క యాత్ర. తెలంగాణలో మన షర్మిలక్క అట్టగించి అణక త్రొక్కు యాత్ర. ప్రజల పక్షమై ఇది గర్జించు పాత్ర. ప్రతి అట్టును అట్టగించి అణక త్రొక్కు యాత్ర. ప్రజల పక్షమై ఇది గర్జించు పాత్ర. వయస్సారు ఆశయాల తనయి గుండె తప్పుడై కాయాలన్నీ మరచి దూసుకెళ్ళు యాత్ర. ఒంటరి పోరాటమే వెనుదిరుగని ధైర్యమై వయస్సారు మాటలే షర్మిలక్క పాఠాలై. ఒంటరి పోరాటమే వెనుదిరుగని ధైర్యమై వయస్సారు మాటలే మన షర్మిలక్క పాఠాలై. ప్రజల సంక్షేమమే బంగారు తెలంగాణయని ప్రజల కొరకు గొంతు విప్పి ప్రశ్నించే యాత్ర. తల వంచక ఎదురు నిలిచే రోషమున్న పాత్ర. ప్రజల కొరకు గొంతు విప్పి ప్రశ్నించే తెలంగాణ బతుకు ఇంకా తెరలైపోయిందే. సింత జయ్యకే సిన్న కాసిన్నాసుందే. చీకటి గూడున కొత్త దీపం వస్తుంది. ఎట్టా బతికేదే అక్క ఎట్టా బతికేదే. కడుపు తింటుకుంటే కాలం మీది కొంచె ఎట్టా బతికేదే. మనం ఎట్టా బతికేదే. ఏడేళ్ళ
పొత్తు